హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ షో. ఈరోజు మనం ప్రీమియర్లో మ్యాచ్ ఫ్రేమ్ గురించి చూద్దాము. మ్యాచ్ ఫ్రేమ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం ఒక చోట ఎడిట్ చేస్తున్నాము. మీరు ఎడిట్ చేసే దగ్గర ప్రాజెక్ట్ విండోలో కావచ్చు, లేకపోతే సోర్స్ మానిటర్లో కావచ్చు, మాకు సేమ్ అక్కడికి కర్సర్ వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, ఓకే, అప్పుడు మనం మ్యాచ్ ఫ్రేమ్ని యూజ్ చేస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఈ సాంగ్ ఒకటి తీసుకున్నాను కదా, ఈ సాంగ్లో చూడండి ఇక్కడికి వచ్చాను. ఇది నాకు ఇందులో కావాలి కావాలి అనుకున్నప్పుడు జస్ట్ మీరు ఒక ఎఫ్ ప్రెస్ చేస్తే చూడండి, సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో మనకి అదే ఫ్రేము ఇక్కడ మనకి మ్యాచ్ చేస్తుంది అన్నమాట. దానికి షార్ట్ కట్ కి వచ్చేసి ఎఫ్ అనేది మనకి షార్ట్ కట్ కి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి చూడండి, మనం షార్ట్ కట్ కి ఇక్కడ వాడాము, అలాగే ఇక్కడ సీక్వెన్స్ లో ఇక్కడ మనకి మ్యాచ్ ఫ్రేమ్ అని ఉంటుంది అన్నమాట. చూడండి, ఇక్కడ పక్కన ఎఫ్ అని కనబడుతుంది కదా, అలాగే రివర్స్ మ్యాచ్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. చూడండి, ఓకేనా, ఇందాక ఏం చేసాం, ఇక్కడ ఏదైతే ఈ విండోలో మనకి ప్రోగ్రామ్ విండోలో ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం మ్యాచ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఉంది, దీనికి అయితే షార్ట్ కట్ వచ్చేసి షిఫ్ట్ ఆర్ ప్రెస్ చేయండి, సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఒక దాంట్లో ఉన్న దాన్ని ఇంకో దాంట్లో మ్యాచ్ చేసుకోవడానికి ఈ మ్యాచ్ ఫ్రేమ్ అనేది ఉపయోగపడుతుంది. అది సోర్స్ విండోలో చేయవచ్చు లేదా ప్రోగ్రామ్ విండోలో చేయినా అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.